अंदर की नमस्कार अंडी कलास कंटेंट को सुस्वागत तेलुगु गड्डे पे जन्मिंचिन एकैक जातीय बैंक आंध्र बैंक 3000 शाखलु 30000 मंदि सिब्बंदी अलागे डिपाजिट्ल सेकरणलो आसियालोने तोलिस्थानम अलागे सगन रुणालनु व्यवसाय रंगानिकि केटायिंचिन जातीय बैंक आंध्र बैंक ఈ మధ్యనే యూనియన్ బ్యాంక్లో విలీనమైంది. ఈ ఆంధ్ర బ్యాంకును స్థాపించిన మహానుభావులు ఎవరో తెలుసా? మన పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామానికి చెందిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వృత్తిరీత్యా మంచి డాక్టర్, స్వాతంత్రోద్యమంలో మంచి లీడర్, మంచి ఆర్థికవేత్త, మంచి తెలుగు భాషాభిమాని, మంచి రచయిత, మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఇలా ఎన్నో రంగాలలో నిష్ణాతులు. ఆయన గురించి బ్రీఫ్గా ఇప్పుడు చెప్పుకుందాం. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో 1880 నవంబర్ 24 జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం చాలా పేదరికంలో బందర్లో పూర్తి చేసి బిఏ డిగ్రీ మద్రాస్ క్రైస్తవ కళాశాల నుంచి పొందాక నాటి ఎంబీసీఎం పట్టాను పొంది వైద్య వృత్తిని చేపట్టారు. ఆయన స్వతహాగా గాంధేయవాదిగా ఉంటూ ఆంగ్లేయుల నుండి విముక్తిగా జరుగుతున్న స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేందుకు తన వృత్తి అడ్డుగా నిలుస్తుందని వైద్య వృత్తిని వదిలిపెట్టి క్విట్ ఇండియా ఉద్యమ సారథ్య సమూహంలో ఉండి నిర్బంధించబడి చివరి వరకు స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు దేశాభివృద్ధికి తన వంతు కృషిని అందించారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. ఒకవైపు సమాజ సేవ చేస్తూ వ్యాపారపరంగా కూడా బడుగు వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి ఎన్నో వ్యాపారాలు కూడా చేశారు. ఈ మధ్యనే యూనియన్ బ్యాంక్లో విలీనమైన ప్రముఖ తెలుగు బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మన పట్టాభి సీతారామయ్య గారు స్థాపించి ఆంధ్ర బ్యాంక్ను 1923 పేద రైతులకు సహాయం చేయాలనే మంచి సంకల్పంతో స్థాపించారు. అలాగే అనేక రకాలైన బీమా పథకాలను ఆచరణలోకి తేవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా స్థాపించారు. తను ఎదుగుతూ బడుగు ప్రజల జీవితాలలో కూడా అభ్యున్నతిని ఆకాంక్షించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు. తను చేస్తున్న అన్ని వ్యాపారాలలో తెలుగు యొక్క ప్రాధాన్యం తగ్గకుండా ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండేట్లు చేసేవారు. మంచి సమాజ సేవకుడు, గాంధేయవాది, మంచి వ్యాపారవేత్త, తెలుగు భాషాభిమానిగా రాణించిన సీతారామయ్య గారు తన అనుభవ సారంతో అఖిల భారత కాంగ్రెస్ చరిత్ర, సమ్ ఫండమెంటల్స్ ఆఫ్ ది ఇండియన్ ప్రాబ్లం లాంటి ఎన్నో సమాచారపూరిత రచనలు చేశారు. డిసెంబర్ 17, 1959 శ్రీ పట్టాభి సీతారామయ్య గారు పరమపదించారు. ఇదండి మన తెలుగు తేజం శ్రీ పట్టాభి సీతారామయ్య గారు యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.